మిగతా సభ్యులు కూడా దయచేసి ట్రెజరీ బెంచ్ సభ్యులు కూడా సమయం పాలన పాటించండి. ఒక్క నిమిషం కూడా ఎక్కువ ఎవరికి ఇవ్వటం వీలుపడదు. 1 మినిట్ మీరు కంక్లూడ్ చేయండి. 1 మినిట్ కంక్లూడ్ చేయండి. పతి గారికి నమస్కారాలు. సభలో పివినాశ్వరరావు గారి పైన తీర్మానం పెట్టారు, మేము మద్దతు ఇచ్చి మాట్లాడుతా ఉన్నాం. నేను ఎక్కడ సభని తప్పుపట్టడం కానీ లేకపోతే వేరే రకంగా మాట్లాడలేదు, కానీ మీరు పదే పదే మమ్మల్ని ఈ రకంగా హ్యూమిలేట్ చేయటం మాత్రం కరెక్ట్ కాదు సార్. ఇన్సల్ట్ చేస్తూ హ్యూమిలేట్ చేయటం అనేది సరి కాదు సార్. దానివల్ల నాకు వచ్చే నష్టం లేదు, కానీ సభ ఉన్నతాన్ని అనేది భంగం కలుగుతుంది సార్. అధ్యక్ష, ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ టు దిస్ కామెంట్ ఆఫ్ ఆనరబుల్ మెంబర్ సార్. వినండి, మమ్మల్ని హ్యూమిలియేట్ చేస్తూ మీరు స్పీకర్ గారిని ఉద్దేశించి దయచేసి ఉపసంహరించుకోండి. స్పీకర్ గారు మిమ్మల్ని హ్యూమిలియేట్ చేయలేదు. ఒక్క నిమిషం, ఈరోజు ఉదయం స్పష్టంగా ఒక బులెటిన్ అసెంబ్లీ సెక్రటరీ గారు విడుదల చేసినారు. సభ్యుల బలాబలాలు బట్టి, సభ్యుల సంఖ్యను బట్టి సమయాన్ని కేటాయించారు అనే మాటను, హ్యూమిలియేట్ చేయడం అనే మాట మీరు ఏదైతే వాడారో అది ఏ రకంగా హ్యూమిలియేట్ చేయలేదు. స్పీకర్ గారు ఏమాత్రం చేయలేదు. ఎవరైనా మిమ్మల్ని హ్యూమిలియేట్ చేస్తే ప్రజలు చేశారు, మీకు సంఖ్య ఇవ్వకపోతే దానికి ఎవరైనా చేయలేరు. కాబట్టి ఆ మాట ఉపసంహరించుకోవాలని చెప్పి నేను గౌరవ సభ్యుల్ని కోరుతా ఉన్నా. అధ్యక్ష, కాస్టింగ్ ఆస్పర్షన్స్ ఆన్ ద స్పీకర్ చైర్ ఇస్ నాట్ అప్రాప్రియేట్. యూ వర్క్ ద డిప్యూటీ స్పీకర్ విక్రమార్క గారు. ఈ రకంగా దురుద్దేశాలు ఆపాదించడం, స్పీకర్ గారిని నిందించడం మంచి సంస్కారం కాదు, సంస్కారవంతమైన పద్ధతి కాదు. సభ్యుల బలాబలాలు బట్టి ఉంటుంది తప్ప స్పీకర్ గారి విషయంలో మీరు ఇట్లా అవమానకరంగా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఉపసంహరించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అధ్యక్ష మాట్లాడతారా, బట్టి గారు కంక్లూడ్ చేయండి.